అందరి కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి మన మాజీ మంత్రి వర్యులు అనేకమైన మంత్రి పదవులు చేపట్టడం జరిగింది. అప్పుడే మరి అభివృద్ధి మా బట్టపల్లికి రావాలో కావచ్చు, మా మంత్రి నియోజకవర్గంలో కావచ్చు, చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంటే అప్పుడు ఏ అభివృద్ధి జరగలేదు. కనుక మరి మొన్న కూడా గత నెల రోజుల కింద మాకు మన మంత్రి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారి అధ్వర్యంలో మరి సిసి రోడ్లు ఒక 30 లక్షలై తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి వాటిని కూడా మా గ్రామంలో పెట్టి మా గ్రామంలో కాకుండా ఇంకా కానిస్టేబుల్ని కూడా సిసి రోడ్ చేయడం జరిగింది. మాకు అధికార పార్టీ టీఆర్ఎస్ జరగడం అభివృద్ధి లేదు. ఎందుకంటే మరి ఇవాళ ఈరోజు ఇంత పెద్ద మొత్తం మీద మా బట్టపల్లి గ్రామ పంచాయతీ నుంచి మంత్రి మండలి ఉన్నటువంటి గ్రామం దృష్టి గ్రామం, ఇంతకుముందు కర్ణాటకలో ఉన్నటువంటి మన ఫారెస్ట్ మరివాస్ ప్రాజెక్టు కోసం మన ఎమ్మెల్యే గారు కూడా వాటిని క్లియర్ చేయడం జరిగింది. అప్పుడు సిరికొండ అనే గ్రామంలో మన ధనపురి సిరికొండ అనే గ్రామంలో కూడా దానికి 60 ఎకరాల మన భూమి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇవాళ అధికార పార్టీ తొక్కిపెట్టడం జరిగింది. కనుక తప్పకుండా మన ఎమ్మెల్యేని మనం గెలిపించుకొని మరివాగ ప్రాజెక్ట్ని మనం వెంటనే చేపట్టుకోవాలి. మంత్రి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మా బట్టపల్లి యువత మళ్ళీ మా కాంగ్రెస్ గెలవాలని చెప్పి ఎమ్మెల్యే గెలవాలని చెప్పి మంత్రిగా ఉండి మాకు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకురావాలని చెప్పి నేను ఇలా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మంత్రి మండల్ గ్రామ పంచాయతీ బట్టపల్లిలోన ఈరోజు ఎన్నెళ్ళ నుంచి జరుగుతున్న అభివృద్ధి కోసం ఈరోజు ఆనాడున్న ఇదే పనులు ఉన్నాయి, ఈరోజున్న ఇవే పనులు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఇలా ఆ ఊర్లో కనీసం 450 జనాభా ఉంటుంది. కనీసం వారికి అక్కడికి వచ్చిన ఇప్పటి వరకు అక్కడ ఏమి అభివృద్ధి అనేది జరగలేదు. ఆ రోజు ఇచ్చిన ఇందిరామీన్లు అవే ఉన్నాయి, ఆ రోజు ఇచ్చిన పోటు పట్టాలు ఉన్నాయి. అందరికీ ఇండ్లు కానీ ఏ రకంగానైనా సాయం చేసినది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ వాటి ఈ రోజున మరి కనీసం అప్పుడు అందరికీ పింఛన్లు ఇచ్చింది, కనీసం ఈ రోజున వాళ్ళందరినీ కట్ చేసి కొంతమందికి ఇవ్వడం జరుగుతున్నది. వాటి కోసం అప్లై చేసుకున్నా కానీ ఎవరికి రావడం లేదు. ఇంకా కనీసం ఇంకో 100 మంది దాకా పింఛన్లు వచ్చేది ఉన్నది, ఆ పింఛన్లు రావడం లేదు. అందుకోసమనే కనీసం సిసి రోడ్లు వాళ్ళు ఆ రోజున వచ్చినాయి, మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవే. మరి మాయాన్ని వాళ్ళు పేరు చెప్పుకొని వాళ్ళు వేసుకోవడం జరుగుతున్నది. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏది చేసుకున్నా నడుస్తుంది, మనది లేదు కాబట్టి మనం అట్లా ఉండడం జరుగుతున్నది. కనీసం ఏ అభివృద్ధి కానీ ఇలా మర్రివాగు ప్రాజెక్టు ఉంది మాకు ఎన్నేళ్ళ నాటి కళ, కనీసం ఇవాళ ఎన్నో ప్రాజెక్టులు పెడుతున్నారు, ఎన్నో ఏదో చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటున్నారు, పక్క నుంచి నీళ్లు పోయినా మనకు చుక్క నీరు లేదు, కనీసం మాకు తాగడానికి లేదు, కనీసం దాన్ని చేసడానికి ఇలా అక్కడ ఏం లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని చెప్తున్నారు. నేను ఒకరోజు మీటింగ్లు అక్కడ జరిగితే మా గ్రామాలను మేము అనుకుంటాం, అదే విధంగా నడుద్దాం. మీ అందరి సహకారాన్ని కోరుతూ సెలవు.